త్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో సెప్టెంబర్ పదకొండవ తారీఖు బుధవారం ఇక జ్యేష్ట నక్షత్రం ఈరోజు రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది తదనంతరం మూలా నక్షత్రం ఇక తిథుల్లోకి వచ్చేప్పటికి అష్టమి తిథి రాత్రి పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది తదనంతరం నవమి ఇక మరి ఈరోజు రాధా అష్టమి అని చెప్పి మరి ఆ రాధాదేవిని ఆరాధించడం అనేది ఉంటుంది కనుక ఈరోజు రాధాకృష్ణుని పూజించడం వల్ల కూడా ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం మేషరాశి వారు ఈరోజు కూడా వ్యక్తిగత ఆరోగ్య విషయంలోను ఇతరులతో సంబంధ బాంధవ్య విషయాల్లో కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మీరు మాట పడాల్సిన పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏదైతే మనం ఒక వార్త పొందాలని ప్రయత్నిస్తున్నామో విస్తృతంగా దానికోసం కృషి చేస్తున్నామో అది ఈరోజు కూడా అంతగా ముందుకెళ్ళే పరిస్థితి అయితే కనిపించడం లేదు ఇంకా మీ కింద పనిచేసే వాళ్ళతో ఒకంత జాగ్రత్తగా ఉండండి ఇంకా బయట మనకి రావాల్సిన ఏవైతే ధనం ఉంటుందో ఆ ధనాన్ని అంటే ముఖ్యంగా ఫైనాన్స్ వ్యాపారంలో ఉన్నవాళ్ళు వారి వారి యొక్క ఆదాయం తగిన రీతిలో ఈరోజు పొందలేకపోవటం అనేది అయితే కనిపిస్తుంది ఇక డబ్బు వ్యక్తిగతంగా మాత్రం పెద్ద సమస్యగా పరిణమించదు ఈరోజు సాధ్యమంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది వృషభ రాశి వారైతే కనుక ఈరోజు ఎంతో కొంత ఉపశమనాన్ని పొందటం అనేది అయితే ఉంటుంది ప్రయాణాలు లాభించడం అనేది అయితే ఉంటుంది కొత్తగా ఏదైనా సరే భూములు కొనాలన్నా ఇల్లులు కొనాలన్నా కూడా వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక మీకు సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది ఇక పెళ్ళి కోసం ఎవరైతే వేచి ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు అయితే ఈరోజు పెద్దగా సఫలీకృతం కాలేకపోవటం అనేది ఒక నిరాశ ఇక సంతాన విషయంలో కూడా అంటే కొత్తగా ఎవరైనా సరే సంతానవతులు ఎవరైతే ఉంటారు అంటే గర్భవతులు ఎవరైతే ఉంటారో వారు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది ఇక ఈరోజు సాక్ష్యమైనంత వరకు కూడా శ్రీకృష్ణుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన మిథున్ రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఏదో రకంగా అదృష్టం వెంట ఉండటం అనేది ఎంత జటిలమైన సమస్య అయినప్పటికీ కూడా అది చివరి రోజుల్లో వైదొలగడం అనేది వీరికి కొండంత బలాన్ని చేకూర్చడం అనేది అయితే ఉంటుంది కొత్త మార్పుల కోసం ఎవరైతే అన్వేషిస్తున్నారో ఆ అన్వేషణ మరింత ముమ్మరంగా చేసినట్టయితే కనుక అది రాజ్యమంత తొందరలోనే సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది వ్యక్తిగత ప్రతిభని మెరుగుపరచుకోగలుగుతారు మీ యొక్క ప్రజ్ఞా పాటవాళ్ళతో ఇతరులని ఆకర్షింపజేయగలుగుతారు ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన కర్కాటక రాశి వారైతే కనుక ఈరోజు వారి వారి యొక్క పనుల్లో కొంత ఇబ్బందులు ముఖ్యంగా ఎంత ముందుకి వెళ్దాం అనుకున్నప్పటికీ కూడా ఏదైనా సరే కొంత అవాంతరాలు ఎదురయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తుంది చేసే వృత్తి ఉద్యోగాల్లో మౌనంగా మీ మని మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవటం అనేది ఉత్తమం సాధ్యమంత వరకు కూడా ఎవరితో పెద్దగా వాదాలకు దిగకుండా ఉండటం అనేది చెప్పదగిన సూచన కొత్తగా ఏవైనా కొనాలి అనుకుంటే మాత్రం సాధ్యమవుతుంది ఇక అమ్మగారి విషయంలో ఏవైనా సరే మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురు కావచ్చు ఈరోజు సాధ్యమంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన సింహరాశి వారికైతే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల కన్నా కూడా గృహ సంబంధించిన వ్యవహారాలు తలనొప్పి కలిగిస్తాయి అంటే మనం గత కొద్ది రోజులుగా చెప్తున్నాం సింహరాశి ఒకటి కన్యా ఒకటి రెండు రాజులు కూడా ఒక సమస్య నుంచి బయటపడినప్పటికీ కూడా ఇంకో సమస్య ఏదో విధంగా వీరిని ఏడిపించడం అనేది ఎదురవుతుంది ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి వీరికి కొంత అనుకూలకంగాను కొంత ప్రతికూలకంగాను బాధ పెట్టడం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది అందుకు ఈరోజు కూడా వీరికి పెద్దగా తీసిపోదు ఇక బంధువులు లేదా తోడబుట్టినవారు వీరితో కూడా ఈరోజు ఒక ఇంత జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన దూర ప్రయాణాలు చేయాలనుకుంటే సాధ్యమవుతాయి భూములు కొనాలి అనుకుంటే కనుక ఈరోజు ఆ పనులు ఎంతో కొంత మందకోడిగా ఉండటం లేదా వాయిదా పట్టడం అనేది అయితే కనిపిస్తుంది ఈరోజు సాధ్యమంత వరకు కూడా మీరు ఆంజస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన కన్యారాశి వారికైతే గనక ఈరోజు వారు ఎంచుకునే పనులు ఏమున్నప్పటికీ కూడా అవి ఎంతో కొంత పురోభివృద్ధి సాధించడం అనేది ఉంటుంది చిన్న చిన్న అవాంతరాలని అధిగమించి కార్య సాఫల్యత సిద్ధిస్తుంది ఇక సంతానపరంగా కూడా ఎంతో కొంత శుభవార్తలు వింటారు ఏదైనా సరే భార్యాభర్తల మధ్య లోపించిన ఏదైనా అనురాగం ఉంటే కనుక ఈరోజు కొంత మెరుగుపట్టడం అనేది అయితే కనిపిస్తుంది కొత్త వస్తువులు పెంపొందించుకోవడానికి స్థిరాస్తులు అభివృద్ధి చేసుకోవడానికి ఈరోజు అనుకూల దినంగా చెప్పవచ్చు ఈరోజు సర్జవంతి వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి తులారాశి వారైతే కనుక ఈరోజు వారికి డబ్బు విషయంలో ఈరోజు కూడా తగినంత జాగ్రత్త అవసరం ఏదైనప్పటికీ కూడా ఒక స్థిరమైన నియంత్రణ లేకపోతే కనుక అనవసరపు ఖర్చులు ఎక్కువ తగిలేలాగా కూడా కనిపిస్తాయి ఇక ఇంటి మరమ్మత్తుల కోసం కూడా కొంత ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఈరోజు అనుభవంలోకి వస్తుంది వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి భార్యాభర్తల మధ్య సమతుల్యత కనిపిస్తోంది ఇక కొత్తగా వివాహం కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా నక్షత్రం శాతీ నక్షత్రం వారికి అయితే కనుక అనుకూలత ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఈరోజు సాధ్యవేత్త వరకు కూడా వీరు వెంకటేశ్వరానికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం ఉచిగ రాశి వారైతే కనుక ఈరోజు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా చివరి ఋషుల్లో విజయం మిమ్మల్ని వరించడం అనేది కూడా అంతే ఎక్కువగా కనిపిస్తుంది ఇక కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా విశాఖ నాలుగో పాదంలో జన్మించిన వాళ్ళకి ఈరోజు ఎక్కువగా అనుకూలతను చెప్పవలసి ఉంటుంది జాష్ట నక్షత్రం ఒకటి అనురాధ నక్షత్రం వారు కొంతవరకు అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటారు ఇంకా మిగతా వ్యవహారాలన్నీ కూడా సజావుగానే ఈరోజు సాగిపోవటం అనేది అయితే కనిపిస్తుంది ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఆంజ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం ధనుస్సు రాశి వారికి అయితే కనుక ఇంట బయట ఈరోజు ఏదో రకమైన తలనొప్పులు ఎదురవటం అనేది అయితే ఉంటుంది ఇక దూర ప్రయాణాల్లో ఉన్నవాళ్ళు అంటే ఇప్పటికీ ఏదైనా సరే దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే కనుక ఈరోజు ఎంతో కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా ఇక్కడి నుంచి ఏదైనా వేరే ప్రదేశానికి దూరంగా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈరోజు అందుకు అనుకూలకంగానే ఉంటుందని చెప్పవలసి ఉంటుంది ఇక వివాహం కొత్తగా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పూర్వాచర నక్షత్రం వాళ్ళకైతే కనుక ఎక్కువ శుభకాలంగా చెప్పవలసి ఉంటుంది ఉత్తరాచడ నక్షత్రం వారికి మూలా నక్షత్రం వారికి ఏదో రకమైన అనారోగ్యం అయితే తొంగి చూసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి దాని ద్వారా ఎక్కువ అధికంగా ధనం వ్యయం అయ్యేది కూడా కనిపిస్తుంది కనుక ఈరోజు సాధ్యమంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి నిన్న ఎలాగైతే కొంతవరకు ముందుకెళ్లారో ఈరోజు దానికి కొంతగా మరింత ముందుకు అనేది అయితే కనిపిస్తుంది వ్యాపారస్తులు అయితే వారి వారి లాభాలను మెరుగుపరుచుకోగలుగుతారు మరి ఏదైనా సరే వివిధ బ్రాంచీలు పెట్టాలనుకునే వాళ్ళకి కూడా ఆ బ్రాంచీలు పెట్టడం అనేది సాధ్యం అవుతుంది బంధువులు మిత్రుల యొక్క సహకారం పరిపూర్ణంగా లభించడం అనేది అయితే ఉంటుంది ఇంకా ఉల్లాసంగా ఉత్సాహంగా ఈరోజు మీరు గడపగలుపుతారు అయినప్పటికీ కూడా ఇటు గుండెకి సంబంధించినవి కానీ నేత్రానికి సంబంధించినవి కానీ కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఉంటాయి ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సూర్యుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన కుంభరాశి వారికి కూడా ఈరోజు ఎక్కువ శాతం అనుకూలమైన స్థితే కనిపిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో మీ యొక్క ధైర్య సాహసాన్ని సద్వినియోగం చేసుకోవటం అనేది అయితే ఉంటుంది అలాగే ఆదాయ వనరులు కూడా ఎంతో కొంత పెరిగేలాగా పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక సంతాన విషయంలో మాత్రం ఏదైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఎదురు కావటం అనేది లేదా వారికి ఏమైనా సరే దెబ్బలు తగిలించుకోవటం కానీ అనారోగ్యం కానీ ఇలాంటి పరిస్థితులు ఎదురు కావచ్చు ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన మీనరాశి వారికి కూడా ఎక్కువ శాతం మంచి ఈరోజైతే కనిపిస్తుంది మార్పులు ఉన్నా కూడా ఆ మార్పులు మీరు అందుకోగలుగుతారు సకాలంలో మీ యొక్క బాధ్యతలని నమరేసుకోగలుగుతారు పూర్తి చేసుకోగలుగుతారు ఆచరించగలుగుతారు కనుక మీ తెలివితేటల్ని పాదరసంగా పరుగులెత్తించగలుగుతారు ఇక భార్య భర్తల మధ్య మాత్రం సంబంధ బాంధవ్యాలు పెద్దగా మెరుగుపడవు ఇక కొత్త పరిచయాలు మరింత ముందుకు మిమ్మల్ని తీసుకెళ్ళటం అనేది ఆధ్యాత్మికంగా కూడా మీరు ఎంతో కొంత ముందుకు వెళ్ళగలిగే స్థితి రావటం అనేది కనిపిస్తుంది ఇక ఈరోజు సాధ్యమంత వరకు కూడా మీరు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన